ద్వాదశ రాశుల వారికి జూన్ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో సింహరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఈ వారం భాగ్యస్థానంలో గుడి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే 24వ తేదీ నుంచి బుధుడు లాభస్థానంలో సంచారం చేస్తాడు. అలాగే రవి కూడా లాభస్థానంలో సంచారం చేస్తాడు. అలాగే కేతు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాలు అంటే మొత్తం 4 గ్రహాల యొక్క సంచారం ఈ సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి మోర్ దాన్ 70% ఈ వారం అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ భాగ్యస్థానంలో గురుడు ఖచ్చితంగా కూడా మీకు సర్వ శుభాలను ఇస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే ఈ భాగ్యస్థానంలో ఉన్న గురుడు మీకు మంచి అన్ని లాభాలు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృద్ధిపరంగా, అలాగే మీకు ఎలాంటి విషయాల్లో అయినా సరే, మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏ కార్యక్రమాలైనా సరే మీకు విజయాన్ని చేకూర్చి పెడతాడు. అందువల్ల గురుడి యొక్క అనుగ్రహం మీకు బ్రహ్మాండంగా ఉందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సర్వశుభాలు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ తండ్రి గారి యొక్క సపోర్టు, సహాయ సహకారాలు, ప్రోత్సాహం కూడా ఈ రాశికి చెందిన జాతకులకు అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 24వ తేదీ నుంచి విద్యార్థులకి అమోఘంగా యోగిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు చదువుకి మంచి లాభాలు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి, మంచి సీట్లు సంపాదిస్తారు, మంచి మంచి ర్యాంకులు సాధిస్తారు. అలాగే వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా యోగిస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. అలాగే వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆ విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ వాళ్ళు చేస్తున్న పనుల్లో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా, పురస్కారాలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకి అత్యద్భుతంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఉద్యోగస్తులకి వాళ్ళు చేస్తున్న పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి గుర్తింపు లభించి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఆ ఉద్యోగంలో వాళ్ళ యొక్క వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళ మాటే పై చేయిగా ఉంటుంది. శత్రుశేషం లేకుండా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళే డామినేటింగ్గా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో, మీ తండ్రి గారు, తండ్రికి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ సోదరులు ఎవరైతే ఉన్నారో, మీ సహోదర వర్గం కానీ, మిత్రులు కానీ మీకు ఖచ్చితంగా కూడా మంచి ప్రోత్సాహం ఇవ్వడానికి, ప్రోత్సాహ సహకారాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల వాళ్ళ యొక్క ప్రోత్సాహం, మిత్రుల యొక్క ప్రోత్సాహం వల్ల మీరు అత్యద్భుతంగా రాణిస్తారు. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. అయితే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వివాహ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ సింహరాశికి చెందిన జాతకులకి గురుడు రాశి మీదే, గురుడి యొక్క దృష్టి రాశి మీదే పడుతుంది. ఈ గురుడి యొక్క దృష్టి రాశి మీదే పడటం వల్ల ఖచ్చితంగా కూడా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఒక దైవం అనుకూలించినట్టుగా, దైవం ఏదో మీకు సమయానికి వచ్చి మిమ్మల్ని సేవ్ చేసినట్టుగా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా సింహరాశి వారికి ఈ వారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మరి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది క్రమం తప్పకుండా చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అనేది ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు క్రమం తప్పకుండా పఠించడం వల్ల అత్యద్భుతమైన శక్తి వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. అయితే లేజీనెస్ అనేది మీకు ఖచ్చితంగా, లేజీనెస్ని విడిచిపెట్టాలి. మీరు బద్ధకాన్ని విడిచిపెట్టి కనుక మీరు మీ పనులన్నీ కూడా సక్రమంగా కనుక పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా మీకు చాలా వరకు యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పార్ట్నర్స్ విషయంలో కూడా, వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా
మీరు అవేం పట్టించుకోకుండా మీరు ముందుకెళ్తే బాగుంటుంది, పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపారంలో కూడా మొదట్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క సమయస్ఫూర్తితో వాటిలన్నింటిని కూడా మార్చుకోవడానికి, వాటిని మీకు అనువుగా మార్చుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కూడా, మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. నమస్కారం.